హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లె రుచులు. మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటి ఉమా, ఏం చేస్తున్నావు ఇవాళ కూర? ఇవాళ చికెన్తో గ్రీన్ చికెన్. ఇవాళ గ్రీన్ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాం. చికెన్ని పూర్తిగా శుభ్రం చేసుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పులు కారాలు యాడ్ చేసుకున్నాను. ఎంత క్వాంటిటీ తీసుకున్నావు చెప్పలా? హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. అర కేజీ చికెన్ తీసుకున్నా. ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం పోసుకుందామండి. ఒక పించ్ పసుపు వేసుకుందామండి. సాల్ట్ అండి చికెన్కి పట్టడానికి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలండి. ఇది 10 మినిట్స్ పక్కన పెడదామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 2 ఇంచులు అల్లం తీసుకున్నానండి. 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. 5 జీడిపప్పు, 3 యాలకులు, 1 చిన్న కట్ట పుదీనా, 1 పిడికెడు కొత్తిమీర అండి, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క అండి, 6 మిర్చీలు వేసుకుందామండి. దీంట్లో కారం అయితే ఏమి వేయం కాబట్టి కారానికి సరిపడ మిర్చీలని యాడ్ చేసుకోవాలి. ఇది టేస్ట్ లాగా చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర అండి, 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు చెక్క అండి. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు సన్నగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు అండి, కొద్దిగా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలండి. మీకు ముక్కల్లా కాకపోయినా పేస్ట్లాగా కూడా చేసి వేసుకోవచ్చు అండి ఉల్లిపాయలని గ్రేవీ కోసం. వేగినాయండి. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకుందామండి. సాఫ్ట్ అయ్యిద్ది చికెన్ అనేది. కూరకి సరిపడ ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కూరకి సరిపడ పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం ఇందాడు కొంచెం వేసాము. ఇప్పుడు చికెన్ కొంచెం ఫ్రై అవ్వాలండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. నూనె తేలిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. ఇందాడు గ్రైండ్ చేసిన పేస్ట్. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మసాలా మొత్తం వేగిపోయేదాకా వేయించుకుందామండి. అప్పుడే కూరకి మంచి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చింది. మసాలా కూడా కొంచెం వేగిందండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. 1 టీ స్పూన్ గరం మసాలా అండి. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. ఇట్లా 2 నిమిషాలు ఉడకనిద్దామండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. బాగా నూనె తేలి దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏమన్నా ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ కన్సిస్టెన్సీలో అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా నూనె తేలేదాకా ఉంచితే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా దించేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి పల్లె రుచులు.